वेलकम टू अवर चैनल वीटू विज्ञानम विहारम मा चैनल नी मीरु सब्सक्राइब चेसुकुन्नट्लयिते तप्पक सब्सक्राइब चेसुकोंडी अलागे प्रक्कने उन्न बेल ऐकान पै टैप चेयंडी दीनी वल्ल मा वीडियो नोटिफिकेशन्स मीकु अंदुतायि। పంచారామ క్షేత్రాలుగా పేరుగాంచిన ఐదు ప్రముఖ శివాలయాలలో భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రాన్ని గుణపూడి భీమవరం క్షేత్రంగా కూడా పిలుస్తారు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖ పట్టణంగా పేరుగాంచినది. ఇక్కడి స్వామిని శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామిగా పేర్కొంటారు. భీమవరం పాలకొల్లు నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో, ఏలూరు నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుండి దాదాపు 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమవరానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ పట్టణాల నుండి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల నుండి రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 3వ శతాబ్దంలో చాళుక్య భీముడు అనే రాజు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ శివలింగాన్ని సోమేశ్వర స్వామిగా కొలుస్తారు. అలాగే ఇక్కడి శివలింగం చంద్రుని చేత ప్రతిష్ఠించబడినందున శివలింగం పౌర్ణమి రోజులలో తెలుపు రంగులో, అమావాస్య రోజులలో నలుపు రంగులో దర్శనమిస్తుందని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో ఇంకా పార్వతీదేవి, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహ ఆలయాలు మొదలైనవి ఉపాలయాలుగా ఉన్నాయి. దేవాలయానికి తూర్పు భాగంలో చంద్ర పుష్కరిణి ఉంటుంది. దీనినే సోమగుండం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం రెండంతస్తులుగా ఉంటుంది. కింది అంతస్తులో సోమేశ్వర స్వామి కొలువై ఉండగా మొదటి అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉండడం విశేషం. ఇలా స్వామివారి విగ్రహం కింది అంతస్తులో, అమ్మవారి విగ్రహం పై అంతస్తులో కొలువై ఉండడం దేశంలోని మరే ఇతర ఆలయంలో లేదని చెప్తారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంలో జరిగే ఉత్సవాలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే కార్తీక మాసంలో కూడా విశేష పూజలు నిర్వహిస్తుంటారు. భీమవరంలో స్టే చేయడానికి తక్కువ నుండి ఎక్కువ వరకు అన్ని ధరలలో హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫుడ్కి కూడా అనేక రకాల రెస్టారెంట్స్ అందుబాటులో ఉన్నాయి. భీమవరం చుట్టుప్రక్కల ప్రాంతాలు ప్రకృతి అందాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. అలాగే భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక్కడి గ్రామదేవత అయిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవాలయాన్ని కూడా తప్పక దర్శించాలి.